சுக்லாம்பரதரம் விஷ்ணு சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் சாயே சர்வ விக்னோபசால்தயே தரிகிட்ட தரிகிட்ட தா வந்தனோ வந்தனோ ஜெய 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 ஸ்ரீ சாரதாம்பந்தனோ பக்துல பாலிட்ட மாகல்பவல்லி நிலையமா விஜயநகரம் நித்யம் கொலிச்சே வேளாதி ஜனமோ அந்தரியதலோ நிலிச்சாவோமா ஸ்ரீரஞ்சல்யடு பரத கண்டமி தரணிக்கு மணிமாலா ஆரலை பூஜுலு பக்துலு புட்டி நட்டிதா புண்ணிய பூமி மனதி ఎందరందరో దేవతామూర్తులు దేవతలు వెలసిన ఈ పవిత్ర భారతావనిలో వినరాసోదర వీర కుమారాన్ని చెప్పి కదను అరే మనుషుల్లో నా పుట్టినా దేవతమూర్తి ఆయరా విజయనగర వాసిరా అందర గుండెలో ఆమెరా వినరాసోదర వీర కుమారా నేచ పుయ్యి కదను వినరాసోదర వీర కుమారా నేచ పుయ్యి కదను తగదా జంత తగ తరిగిడ తరిగిడదా వింటాం మేమే కాదు ఇక్కడ కూర్చొని భక్తులందరూ వింటారు ఇంతకీ ఏ కథ చెప్తారు ఏమిటి ఏం చెబుతుంది సతీ సావిత్రమ్మ కథో బాలరాజు కథో చెబుతానంటుంది అంతేగా కాదు నాయనలారా కాదు నేను ఇప్పుడు చెప్పబోవు కదా గుండె గుండెను కదిలించే కదా ప్రతి వడలో పులకించే కదా అవునవును ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్న వారికి అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలు కలుగుతాయి వారి ఇంత ధనధాన్య రాశులు పుష్కలంగా నెలకొని ఉంటాయి అంటే అటువంటి కథను మాకందరికి వినిపించి ప్రతి 12 సంవత్సరములకు ఒకసారి వచ్చే పుష్కరాల్లో మునిగితే ఎంత పుణ్యం వస్తుందో అంతకంటే ఎక్కువ మోక్షాన్ని పొందే కథను ఇప్పుడు మాకు చెప్పబోతున్నావన్న మాట అంతేగా మరి అవునాయన భక్తులు నాదుకునే మన బంగారు తల్లి చరిత కరుణించక వచ్చే మన కన్న తల్లి చరిత నమ్మక వచ్చిన వారికి అందరికి కులదేవతరా అమ్మల కన్నా అమ్మ మన పైడి తల్లి చరిత సోదర వీర కుమార పైడి తల్లి చరిత సోదర వీర కుమార విజయ తగిడ తగ తరిగిడ తరిగిడ పైడి తల్లి కథను ఎన్నాళ్ళు నుండో వినాలని కోరుకుతూ ఉన్నాను ఇప్పుడు నెరవేరబోతున్నదన్న మాట మన జీవితాలు కూడా ధన్యమైనట్టే ఇది ఇప్పటి కథ కాదు సుమారు 250 సంవత్సరాల క్రితం జరిగిన కథ
అట్టి విజయనగర సంస్థానాన్ని, అలకానంద గజపతి రాజు కుమారుడైనటువంటి విజయరామరాజు, విజయరామరాజు చక్కగా రాజ్యపాలన సాగిస్తున్నాడు. ఏ విధంగానమ్మా? విజయనగరమును ఏలు చుండేనా విజయరామరాజే. సోదర వీర కుమార విజయనగర చరిత నాణ్యత మించిన లక్ష దండు నాకున్నది అంటారే. అయ్యా క్షత్రముగా తెలుగు దేశమును ఏలేదనంటారే. అటువంటి వీరుడైన విజయరామరాజు మహాభక్తుడు. ఎటువంటి వాడమ్మా? అమ్మ భక్తుడే రామరాజు, సౌర్యశీలుడే విజయరాజు, సౌర్యశీలుడే విజయరాజు. అమ్మ భక్తుడే రామరాజు, సౌర్యశీలుడే విజయరాజు, సౌర్యశీలుడే విజయరాజు. సూర్యుని కంటే ముందు మేల్కొని కోట శక్తికి పూజలు జరిపి పరమ భక్తుడిగా మారాడా, కుల దేవతనే కొలిచాడా. మనసు నిండా దేవిని నింపి 30 రోజులకు ఒకసారి విజయవాడకు వేంచేసి ఏకాంత పూజలే చేశాడా, తల్లి సేవలు తరిగించాడా. చెప్తానని ఎవరో విజయరామరాజు గురించి చెప్తావేమిటి? ఒరే తమ్ముడు, విజయరామరాజు ఎవరో కాదు నాయన, మన పైడిమాంబ సోదరుడే ఈ విజయరామరాజు. అంటే విజయరామరాజు చెల్లెలే మన పైడిమాంబ అన్నమాట? అవునవును. అంత నిష్ఠాగరుష్టుడైన విజయరామరాజు చెల్లెలైన పైడిమాంబ, పైడిమాంబ అన్నకంటే మహాభక్తురాలు. ఓహో, కనకదుర్గమ్మ ధ్యానమే ఆమెకు అన్న పానీయాలు. భలే భలే. బాల్యమునందునే భక్తికి దాసోహమై, హృదయమునందునే దుర్గను నెలకొల్పి, ఒక కంట సూర్యుడు కొలువై ఉండే, వేరొక కంట చంద్రుడు కాపురముండే. చూడగా మా వెలుగు రేఖలే, మా కంటి కంటెలో, మారింటి కళ్ళలో చల్లని వెలిగే, మన పిన్న వయసులో పైడిమాంబ భక్తురాలిగా మారింద. అర కోర్కెలు తీర్చే ఆది శక్తినే గుండెలో పాత్ర పరిచింద. అరే తల్లి రూపమున పులుకు పుచ్చుకుని యవ్వన దిశకే వచ్చిందా? వినరా భారత వీర కుమార పైడిమాంబ చరిత. అంటే పైడిమాంబ ఎంత వయసుకు వచ్చిందంటే స్వయంవరం ఏర్పాట్లు జరిగే ఉంటాయి. లేదు నాయనలారా, లేదు. మరి ఏం జరిగింది? పెళ్లి మాట ఎత్తలేదు, పసుపు తాడు కోరలేదు, భోగ భాగ్యాల పైన ఆశ పెంచుకోలేదు. పాలుగారే వయసునంతా దైవ సన్నిధికి చేర్చిందా? పాలుగారే వయసునంతా దైవ సన్నిధికి చేర్చిందా? దుర్గ సన్నిధికి చేర్చిందా? చిన్న వయసులో పైడిమాంబ ఇంత త్యాగమే చేసిందా? భారత వీర కుమార త్యాగమూర్తి చరిత, అమ్మ పైడిమాంబ చరిత తరిగట జం తరిత. అంటే బాల్యం నుండి ఆటపాటల మీద శ్రద్ధ చూపకుండా బెజవాడ కనకదుర్గ తల్లి సేవలోనే నిమగ్నమైందన్నమాట. దీన్ని బట్టి చూస్తుంటే మన పైడిమాంబ తన అన్న విజయరామరాజు కంటే పరమ భక్తురాలని అర్థమవుతుంది. ఇదిలా ఉండగా ఆంగ్లేయుడైన బుస్సీధర విజయనగర సంస్థానానికి, బొబ్బిల సంస్థానం వారికి మధ్య ఉన్న విభేదాన్ని ఆశ్రగా చేసుకుని బొబ్బిల సంస్థానాన్ని స్వాధీనం చేసుకోమని విజయరామరాజుని పురుకొలిపాడయ్యా బుస్సీధర. ఈ వార్త తెలిసిన పైడిమాంబ తన అన్నైన విజయరామరాజును సమీపించి అన్నా, పొరుగు రాజ్యముతోటి యుద్ధము వలదు,
మనలను మనము చంపుకోవద్దు చంపుకోవద్దు రక్తపాతము మనకు అసలే వద్దు అసలే వద్దు నాన్న రామరాజా నా మాట వినుము నా మాట వినుము వద్దు 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 రన్నయ్యో ఈ యుద్ధము వద్దు రన్నయ్యో ఈ యుద్ధము వద్దు రన్నయ్యో రక్తపాతం వద్దు రన్నయ్యా చావు కేకలు వద్దు రన్నయ్యా చావు కేకలు వద్దు రన్నయ్యా నా మాట వినుమో రన్నయ్యా ఈ యుద్ధము వద్దు రన్నయ్యా ఈ యుద్ధము వద్దు రన్నయ్యా బుసిధరయ్య వాడన్నయ్యా వాడు అవకాశవాది అన్నయ్యా వాడు అవకాశవాది అన్నయ్యా బొప్పిరి మీద అన్నయ్యా నిన్ను దండెత్తమన్నాడన్నయ్యా నిన్ను దండెత్తమన్నాడన్నయ్యా మనిషి మనిషికి అన్నయ్యా వాడు తగు పెట్టేవాడన్నయ్యా వాడు తగు పెట్టేవాడన్నయ్యా వలదు వలదు ఓ అన్నయ్యా ఈ యుద్ధము వచ్చోరన్నయ్యా ఈ యుద్ధము వచ్చోరన్నయ్యా నా మాట వినుమోరన్నయ్యా నీ మనసు మార్చుకోరన్నయ్యా నీ మనసు మార్చుకోరన్నయ్యా తరిగేట జం తరేనా పైడ మామది ఎంత విశాలమైన హృదయం తాను ముద్దులు తెలియలేని పైడ మామ మాట మీద రామరాజు యుద్ధానికి వెళ్లకుండా ఆగిపోయి ఉంటాడు లేదు నాయన లేదు దైవాంశ సంభూతురాలైన ఆ తల్లి పైడింబాంబ మాటను రామరాజు పెడచెవిని పెట్టాడు పెట్టి యుద్ధానికి వెళ్లే ముందు విజయవాడలో వేం చేసి ఉన్నా అమ్మవారి గుడికి యుద్ధంలో తనకు విజయం సాధించాలని ఆ తల్లి ఆశీర్వచనం కోసం విజయరామరాజు వచ్చాడు ఆయుధ పూజ జరిపించాడు తదనంతరం విజయరామరాజు ఏకాంతంగా తల్లి సేవ చేస్తున్నాడు ఏ విధంగానమ్మా ఏ విధంగానా జయ జయ లక్ష్మి విజయ లక్ష్మి విజయమును గూర్చవమా నామరాలకిల్చి నీవు కనికరించగా రావమ్మా నిన్నే నమ్మితి నిన్నే కొల్లచితి సర్వము నీవమ్మా నా శక్తివి యుక్తివి అన్నీ నీవే ఆదిశక్తివే నీవమ్మా జయ జయ లక్ష్మి విజయ లక్ష్మి విజయమును గూర్చవమ్మా రామరాల గెలిచి నీవు కనికరించగా రావమ్మా కనికరించగా రావమ్మా కనికరించగా రావమ్మా అలా దేవుని స్తుతించి ధ్యాన నిమగ్నుడైనాడు మన విజయరామరాజు విజయరామరాజు అంత విజయరామరాజు భక్తిని పరీక్షించదలసింది ఆ కనకదుర్గ తల్లి ఏ విధంగానమ్మా ఏ విధంగా ఉందా తన వాహనమైన అప్పులునే ముందుగా అమ్మ పంపినాదా గోండ్రమని అరుపులతో బీ పచ్చము చేసిందా వచ్చిందిరా బొమ్మ వచ్చిందిరా అందాల బొమ్మ వచ్చిందిరా 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 ఒప్పు నిండా పూలు పెట్టిందిరా పైడు పట్టు చీర కట్టిందిరా నడుము వడ్డానామే పెట్టిందిరా అత్తరు వంటికి రాసిందిరా హంస నడకలే నడిచిందిరా భర్త రాజునే చేరిందిరా తరిగే నజం తరిదా ఇదేమిటి ఎక్కడో విజయనగరంలో ఉన్న విజయరామరాజు భార్య విజయవాడలో అది కనకదుర్గమ్మ ఆలయంలో జానవలో ఉన్న రామరాజు దగ్గరకు రావటం ఏమిటి అవును రాయ్ ఇది ఏదో వింతలాగే ఉంది ఆ తర్వాత ఏం జరిగింది ఏమి జరిగిందా భర్త మోమునే చూసిందిరా చిన్న నవ్వు నవ్వుకుందిరా చిన్న నవ్వు నవ్వుకుందిరా జానవలోనున్న రాజునే యావండి అని పిలిచిందా తరిగేట అజం తరితా అలా భార్య గొంతు విన్న రామరాజు ఉలుక్కుబడి ఒక్కసారి కళ్ళు తెరిచాడు విజయరామరాజు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు ఆశ్చర్యపోవటం అతను వంతయ్యింది రాజుకు ఎదురుగా ఏమి జరిగిందా ఎదురుగా ఉన్న రూపము చూసి చెల్లించి పోయాడా వచ్చాయా
కొరికెల తోటి ఒక్క ఉదుటి నా భార్యను చేరాడా సోదరే. అది గమనించిన స్త్రీ పక్కకు జరిగిందా సోదర వీర కుమార ఎంత పొరపాటు జరిగిపోయింది. తన భార్య విజయరామరాజు జానాన్ని భగ్నం చేసింది కదా. ఓరి పిచ్చివాడా, ఆ వచ్చింది ఎవరనుకుంటున్నావు? ఎవరు? విజయరామరాజు భార్యే. ఎంత మాత్రమూ కాదు. మరి భక్తుల్ని పరీక్షించదలసిన ఆ తల్లి ఎన్ని రూపాలైనా ధరిస్తుంది. ఆ రూపాలలో ఒక రూపము ఈ విజయరామరాజు భార్య రూపం. ఆమె సాక్షాత్తు భక్త కోటికి ముక్తిని ప్రసాదించి ఆ స్త్రీమూర్తి మన కనకదుర్గ తల్లి. ఆ తర్వాత అలా భార్య అనుకుని భ్రమపడి ధ్యానాన్ని కోల్పోయిన విజయరామరాజు ఉద్దేశించి ఆ కనకదుర్గ తల్లి ఏమంటుంది? ఆగాగు రాజా ఆగు, ఎవరనుకుంటున్నావు? ఆగాగు రాజా ఆగు, ఎవరనుకుంటున్నావు? ముక్కోటి దేవుళ్ళ దేవతని, ముళ్ళో కల సాంభవిని, భార్య వ్యామోహంలో నువ్వు జానాన్ని కోల్పోయావు. భార్య వ్యామోహంలో నువ్వు జానాన్ని కోల్పోయావు. యుద్ధములో నువ్వు గెలిచిన రచని ఏళ్ళుకోలేవు. నువ్వు కూడా మిగులుండవు. తరిగిట జం తరిత. అరే, ఎంత ఘోరం జరిగిపోయింది. తప్పదు నాయన, తప్పదు. దైవలకి తాన్ని ఎవరూ తప్పించలేరు. అలా శాపగ్రస్తుడైన విజయరామరాజు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఏడుస్తూ ఆ తల్లి పాదాల మీద పడి ఆ పడి అమ్మా 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 తెలియక నేరము నేను చేశానమ్మా, ఈ ఒక్కసారికి క్షమించమ్మా. తెలియక నేరము నేను చేశానమ్మా, ఈ ఒక్కసారికి క్షమించమ్మా. నిన్ను కొలవని రోజు లేదు, నిన్ను తలవని క్షణము లేదు, నిన్ను కొలవని రోజు లేదు, నిన్ను తలవని క్షణము లేదు. ఇంత చిన్న పొరపాటుకు అంత శిక్ష వేస్తావా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? కనకరించు తల్లి నీ పాద దాసుని, క్షమిగించవమ్మా. కనక దుర్గ క్షమిగించవమ్మా, కనక దుర్గ. ఆ విధంగా విజయరామరాజు పరిపరి విధాలుగా విలపించి ఆ దేవిని చివరిసారిగా ఒక కోరిక కోరాడు. విజయనగర వాసుడను నిన్ను కొలుచు దాసుడను, నిన్ను చూసి తరించిన ఈ కళ్ళు నా రెండు కళ్ళైనా, నా ప్రజల కళ్ళకు నిత్యము కనిపించి నా విజయనగరమునకు వేంచేయవమ్మా. అమ్మా అమ్మలగన్న అమ్మా దుర్గమ్మ, అంటే విజయరామరాజు కనకదుర్గ తల్లిని తన విజయనగరానికి వచ్చి శాశ్వతంగా ఉండిపోమని కోరుతున్నాడు. ఆహా, దేవి శాపగ్రస్తుడైన విజయరామరాజు తన లోకంలో ఉండనని తెలుసు కూడా తన ప్రజల మేలు కోసం ఎంత మంచి కోరిక కోరాడమ్మా. కోరికైతే కోరాడు. ఆ తల్లి అతను కోరిక తీర్చిందా? తీర్చింది. ఏ రకంగా? బాధపడకురా రాజా, ఓ విజయ రామ రాజా, తందడా తాడి తందడా, తందడా వైదేవ వందనానా.
కంటి కంటిలో గుండె గుండెలో నెలకొని ఉంటారా. చందనా తాని చందనా చందన బాయి దేవ వందనా. రాజా ఓ విజయరామరాజా నీ కోరికనే తీరుస్తాను, విజయనగరం వేంచేస్తాను. ఆశ్వీజ మాసంలో నవరాత్రుల ముగియంగానే మొదటి మంగళవారంలో ధ్వజస్తంభంపై వేంచేసి నీ కళ్ళకు మాత్రమే కనిపిస్తాను ఓ రాజా విజయరామరాజా. అంతేకాదు రామరాజా, నీతో బుట్టు ఓ పైడి మా అంబా ఎవరనుకుంటున్నా. ముద్దుల చెల్లెలు పైడి మామ నా అవసరా రాజా. పైడి మాంబ నేనేరా నేనేరా పైడి మాంబ సోదర వీర కుమార పైడి మామ తగిడ తగ తరిగిడ తరిగిడదా అంటే పైడి మాంబే కనక దొరికిన మాట. ఆహాహా, పోసపాటి వారి వంశం ఎంత గొప్పది. చరిత్ర పుటల్లో పోసపాటి వారు అన్న అక్షరాలు సువర్ణాక్షరాలుగా ప్రతి గుండులోను శిరస్థాయిలో నిలిసిపోయి ఉంటాయి. ఈ రకంగా దేవి దగ్గర మాట తీసుకుని విజయరామరాజు యుద్ధానికి బయలుదేరి వెళ్లిపోయాడు. ఆ యుద్ధంలో విజయాన్ని సాధించాడు. అలా విజయాన్ని సాధించిన విజయరామరాజు గుడారంలో నిద్రపోతున్నాడు. అలా నిద్రిస్తున్న రామరాజు కలలో తన చెల్లెలైన పైడిమాంబ కనిపించి ఈ విధంగా పలికింది. ఏ విధంగానమ్మా? పెడచవుని పెట్టా ఊరన్నయ్యో, నా మాట తోసిన ఊరన్నయ్యా, నా మాట తోసిన ఊరన్నయ్యా, యుద్ధముద్దంటే అన్నయ్యా నువ్వు దూసుకు వెళ్ళా ఊరన్నయ్యా, నువ్వు దూసుకు వెళ్ళా ఊరన్నయ్యా, కర్మ ఫల మీద అన్నయ్యా నువ్వు అనుభవించరా అన్నయ్యా, నువ్వు అనుభవించరా అన్నయ్యా, నేను వెళుతున్నాను అన్నయ్యా దేవిలో ఉంటాను అన్నయ్యా, దేవిలో ఉంటాను అన్నయ్యా, ఊరి మధ్యలో నన్నయ్యా ఆ పెద్ద చెరువులో నన్నయ్యా, పెద్ద చెరువులో అన్నయ్యా, విగ్రహ రూపంలో అన్నయ్యా నేను ఉంటాను అన్నయ్యా, నేను ఉంటాను అన్నయ్యా, గెలుపు తీయించి అన్నయ్యా నన్ను ప్రతిష్ఠించరా అన్నయ్యా, నన్ను ప్రతిష్ఠించరా అన్నయ్యా, నవరాత్రుల తర్వాత నా ఉత్సవాలు జరుపురన్నయ్యా, ఉత్సవాలు జరుపురన్నయ్యా, అడిగిట జంతరితా. ఆ విధంగా పైడిమాంబ తన అన్న కలలో కనిపించి తన కోరికను వెల్లడించి అదృశ్యమైపోయింది. ఆహా, నిద్రపోతున్న విజయరామరాజు ఉలిక్కు పడి లేశాడు. తన అంగరక్షకుడైన పతివాడ అప్పల నాయుడిని పిలిచి కలలో జరిగిన వృత్తాంతమంతా తెలియజేసి, నీవు విజయనగరం వెళ్ళి అక్కడ ఏం జరిగిందో తెలుసుకుని ఒకవేళ నా చెల్లెలు పైడిమాంబ చెప్పినది నిజమే అయ్యుంటే నీవే ఆ విగ్రహాన్ని వెలికి తీయించి ప్రతిష్ఠించు అని రామరాజు పతివాడ అప్పలనాయుడిని ఆజ్ఞాపించాడు. మళ్ళీ విజయరామరాజు గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అయితే బొబ్బిలి కోటను సర్వనాశనం చేసినందుకు ప్రతీకారంగా తాండ్ర పాపారాయుడు విజయరామరాజును చంపేశాడు. ఎంత ఘోరం జరిగిపోయింది. అమ్మ మాట మరిసావా నాయన, అదే అక్షరాలా జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది? పతివాడ అప్పలనాయుడు విజయరామరాజు ఆజ్ఞ మీద విజయనగరం బయలుదేరి వచ్చాడు. దేవిలో లీనమైపోయిన పైడిమాంబ శరీరానికి ప్రధానమంత్రి అయిన బుర్రాపుచ్చి అంత్యక్రియలు జరిపిస్తున్నాడు. అక్కడ ప్రజల గుండెల్లో విషాదం గూడు కట్టుకుపోయింది. కళ్ళల్లో కన్నీళ్లు ధారాళంగా కారిపోతున్నాయి. పైడిమాంబ మరణంతో మోగబోయిన ప్రజల గుండెలు ఏ విధంగా ఉన్నాయమ్మా? వెళ్ళిపోయావా తల్లి, వెళ్ళిపోయావా మమ్మో, దుఃఖంలో ముంచి నీవు వెళ్ళిపోయావా అమ్మా. కృష్ణ వెన్ను కృంగిపోయే, కంట నీరు ఇంకిపోయే, 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 వెన్నెలమ్మ వెళ్ళబోయే దిక్కులన్నీ చీకటాయే అమ్మా. అమ్మా
పైడి మాంబ, అమ్మ పైడి మాంబ, అమ్మ పైడి మాంబ. నమలి తల్లి ఆడనంది కోయిలమ్మకు ఎనంది, నమలి తల్లి ఆడనంది కోయిలమ్మకు ఎనంది, నమలి తల్లి ఆడనంది కోయిలమ్మకు ఎనంది, నమలి తల్లి ఆడనంది కోయిలమ్మకు ఎనంది. సూర్యుడేమో ఏడ్చి ఏడ్చి ఏడ్చబారి చిన్న పోయే వెళ్ళిపోయావా తల్లి, వెళ్ళిపోయావామ్మ దుఃఖంలో ముంచి నీవు వెళ్ళిపోయావా అమ్మా, ఆ విధంగా విజయనగర ప్రజల హృదయాలు కన్నీరు మున్నీరుగా విలపించాయి. పతివాడ అప్పలనాయుడు అక్కడికి చేరుకున్నాడు. చేరుకున్నాడు విలపిస్తున్న ప్రజల్ని చూసి చూసి లేదు పైడి మాంబ సరిపోలేదు, ఆమె శారీరకంగా మరణించిన ఆత్మ దేవిలో లీనమైపోయింది, పైడి మాంబ ఎవరో కాదు సాక్షాత్తు ఆ కనకదుర్గ తల్లేనని ఓహో విజయరామరాజు చెప్పిన మాటలు ప్రజలకు తెలియజేసి తెలియజేసి ఆ పైడి మాంబ విగ్రహం ఊరి పెద్ద చెరువులో ఉందని ఉందని దాన్ని వెలికి తీసి తీసి విగ్రహ ప్రతిష్ట చేయాలని చేయాలని వారందరినీ చెరువు వద్దకు తీసుకుని వచ్చాడు పతివాల అప్పలనాయుడు. ఇక ఆ ప్రజల ఆనందానికి అవధులు లేవు. అంటే మరి తమ విజయనగర వాసైన పోచపాటి వారు ఆడపడుచు సాక్షాత్తు ఆ కనకదుర్గ తల్లేనని తెలిసాక ఆనందం కాకపోతే దుఃఖం ఉంటుందా? అలా చెరువు వద్దకు చేరుకున్న పెతివాడ అప్పలనాయుడు జాలర్లను పిలిపించి పైడి మామ విగ్రహాన్ని వెలికి తీయమని ఆజ్ఞాపించాడు. ఇక జాలర్లు ఏం చేస్తున్నారమ్మా? హైలో పట్టర పొట్టు వెతకరామ్మను అమ్మల కన్నా అమ్మను వెతకరా, బంగారు తల్లిని చూడర చూడు అలా జాలర్లు చెరువులో దిగి ఆ పైడి మాంబ తల్లి విగ్రహాన్ని వెలికి తీశారు. ఆ జాలర్ల చేతిలో ఉన్న ఆ మహాతల్లి పైడి మాంబ ఏ విధంగా ఉందమ్మా? బగబగ మండే సూర్యకాంతితో తగదగ మెరిసిందా? ముక్కున మొక్కర ముళ్ళోకాలకు వెలుగు చూపినారా? తూర్పుబడ మర ఉత్తర దీక్షణ దిక్కే అయిందా? విజయలక్ష్మిగా శౌర్యలక్ష్మిగా ధాన్యలక్ష్మిగా విజయ దుర్గగా కనక దుర్గగా కల్పవల్లిగా కన్న తల్లి అవతరించినారా? జగదాంబగా భక్తి మాంబగా దుర్గ మాంబగా పైడి మాంబగా సర్వ మాంబగా ప్రతి గుండెల కొలువై నిలచిందా? దైవ రూపంలో ఉన్న పైడి మాంబ విగ్రహాన్ని తాకిన ఆ జాలర్ల జీవితాలు ధన్యము కదా. అంతేగా మరి అలా దొరికిన విగ్రహాన్ని పతివాడ అప్పలనాయుడు ఇప్పుడు ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న కొనంగుడిలో పైడి మాంబ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పతివాడ అప్పలనాయుడు తన సంస్థాన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ పైడి తల్లి ఆలయానికి ప్రధాన అర్చకుడిగా స్థిరపడిపోయాడు. అంటే పతివాడ వంశం వారే పైడి మాంబ ఆలయానికి అర్చకులుగా కొనసాగుతున్నారన్నమాట. అవునవును. మరి ఇప్పుడు అర్చకుడు ఎవరు? బంటుపల్లి భైరాగి నాయుడు గారు. అదేమిటి పతివాడ వంశం వారని ఇంతకు ముందు అన్నావు, మరి ఇప్పుడేమో బంటుపల్లి బైరాగ నాయుడు అంటున్నావు? నాకేం అర్థం కావటం లేదు. చూన్నాయన పతివాడ అప్పలనాయుడు గారి మనవడైనటువంటి జోగి నాయుడు గారికి మగ సంతానం లేకపోవటం వల్ల ఇద్దరు ఆడపిల్లలే పుట్టడం వల్ల పెద్ద కుమార్తెను బంటుపల్లి సూర్యనారాయణ నాయుడు గారికి వివాహం చేశారు. కొద్ది కాలంలో ఆమె చనిపోతే తన రెండవ కుమార్తెను కూడా ఆ బంటుపల్లి సూర్యనారాయణ గారికి ఇచ్చి వివాహం చేసి తన ఆస్తిని పైడి తల్లి ఆలయ అర్చకత్వ బాధ్యతను మన బంటుపల్లి సూర్యనారాయణ గారికే అప్పగించారు. ఆనాటి నుండి బంటుపల్లి వారే ఆ ఆలయ అర్చకత్వం చేస్తున్నారు. మరి బంటుపల్లి సూర్యనారాయణ గారి పెద్ద మనవడే మన బంటుపల్లి భైరాగి నాయుడు గారు. ఆహా, అదన్న మాట. సరే పైడి మామ తల్లి చరిత్ర చెప్పి మా జీవితాలు ధన్యమయ్యేలా చేస్తావు, ఇంకా తల్లి మహత్యాలు పూజించే విధానం గురించి కూడా తెలియజేయము. ఒరే నాయనా,
ప్రతి సంవత్సరం ఆశ్వేజ మాసం అనగా అక్టోబర్ నెలలో దేవి నవరాత్రులు ముగిసిన వెంటనే ఆ తరువాత వచ్చే మంగళవారం నాడు వైభవంగా సిరిమాను ఉత్సవం జరుగుతుంది. సిరిమాను ఉత్సవం అంటే ప్రతి సంవత్సరం అమ్మవారు ధ్వజస్తంభాన్నే వాహనంగా చేసుకుని నీ చెల్లెల్లో ప్రవేశించి విజయనగరం ఏం చేస్తాను అని విజయరామరాజుకు మాట ఇచ్చినట్లు ఇందాక కథలో మనం చెప్పుకున్నాం కదా, ఆ వాహనమే ఈ సిరిమాను. అంటే బెజవాడ కనుక దొరిక తల్లి వాహనం పులైతే మన పైడమ్మమ్మ తల్లికి ఈ సిరిమాను వాహనం అయిందన్న మాట. అవునరా నాయనా, కనకం అన్నా బంగారమే, పైడి అన్నా బంగారమే, ఈ ఇద్దరు ఒక్కరేనా నాయనా? ఇంతకీ ఆ సిరిమాను ఉత్సవాలు ఎలా జరుపుతారు? పక్షం రోజున ముందుగానే పూజారి కలలు అలాన చోట సిరిమానుంది తీసుకురమ్మంటుంది. భక్తి శ్రద్ధలతో ఉపవాసముతో పూజారి వెళ్ళే సిరిమానికి పూజలు జరిపి కొట్టు తీసుకొచ్చి సిరిమాన్ని అందంగా తీర్చిదిద్దుకొచ్చి రథము పైన ఎక్కించి సిద్ధం చేస్తారు. అంటే సిరిమాను చెట్టును అమ్మ ఆజ్ఞ ప్రకారము పూజారి వెళ్ళి అడిగితే ఎంతటి వారైనా ఇవ్వవలసిందేనన్న మాట. తప్పదు నాయన, ఒకవేళ ఇవ్వకపోతే? ఓరి మూర్ఖ, తల్లి కార్యానికి అడ్డు చెప్పేవారు ఎవరైనా ఉంటారా? కోపడకు, ఒకవేళ ఉంటే. అది కూడా జరిగిందిరా నాయన. ఏమి జరిగింది, ఎలా జరిగింది? ఉత్సవానికి 15 రోజుల ముందుగా ఆ పైడి మాంబ పూజారి కిరణలో కనిపించి పలానా చోట సిరిమాను చెట్టు ఉంది, తీసుకురమ్మనమని ఆజ్ఞాపిస్తుంది. ఆ పూజారి ఆ ప్రదేశమునకు వెళ్ళి అమ్మ కోరికను తెలియజేయగానే ఆ ఇంటి యజమాని సంకోచించి తనకంటే పెద్దవాళ్ళను అడిగి మీకు కబురు పంపిస్తాను అన్నాడు. ఓహో, పూజారి అక్కడి నుండి కదిలి వచ్చేసాడు. అలా పూజారి వచ్చిపోయిన కొద్ది నిమిషాల్లో ఆ ఇంటి యజమానికి కళ్ళు గిర్రునా తిరిగేరా, ఒళ్ళు తూలిపోయిందిరా, ఒళ్ళు తూలిపోయిందిరా, అంధకారమైపోయరా, బుద్ధివాడిగా మారిరా, బుద్ధివాడుగా మారిరా, నెల మీద ఒరిగిపోయరా, అమ్మ శక్తినే తక్కువ చేసిన యజమాని కళ్ళే పోయాయా, మంచి పని జరిగింది. లేకపోతే ఎంత పొగరు, పూర్తి గుడ్డివాడుగా బ్రతుకుతాడు. లేదు నాయన, లేదు. తన తప్పులు తెలుసుకున్న ఆ ఇంటి యజమాని ఆ పైడిమాంబ తల్లిని ఈ విధంగా వేడుకుంటున్నాడట. తెలియక నేరం చేశానమ్మా, మన్ను నించమ్మా, పోయమ్మా మా పైడి మాంబ చూపుని అమ్మా, చల్లని మాయమ్మా పైడి మాంబ, చల్లని మాయమ్మా పైడి మాంబ. అలా వేడుకున్న ఇంటి యజమానికి 2 కళ్ళు వచ్చాయి. ఆహా, పైడమ్మ ఎంత మహాత్సంగల తల్లి, ఆ తల్లి జాతర గురించి కూడా చెప్పు. అమ్మలారాలకించరమ్మా, అయ్యలారాలకించరయ్యా, అమ్మలారాలకించరమ్మా, అదిగదిగో అయ్యలారాలకించరయ్యా, భలే అమ్మలారాలకించరమ్మా, అయ్యలారాలకించరయ్యా. భక్తుల హృదయాలలో కొలువయ్యి నిలచియున్నా, కొలువై నిలచియున్నా పైడిమాంబ జాతరను వివరముగా చెప్పెదను. అమ్మలారాలకించరమ్మా, అయ్యలారాలకించరయ్యా, అమ్మలారాలకించరమ్మా, అదిగదిగో అయ్యలారాలకించరయ్యా. మమ్ము చల్లంగా చూడవే తల్లి, నీకు మృక్కులిన్ను తీర్చాము తల్లి, భలే చల్లంగా చూడవే తల్లి, నీకు మృక్కులిన్ను తీర్చాము తల్లి, పూజలిన్ను చేశాము తల్లి, మమ్ము దీవించగా రావే తల్లి, నీకు పూజలను చేశాము తల్లి, మమ్ము దీవించరానే తల్లి. ఆ ఇంట ఈ ఇంట ప్రతి ఇంట ప్రతి చోట ఇలమేర్పుగా కొలువైన పైని మాంబ చరిత్రను అమ్మలారాలకించరమ్మా. అలా వేలాది
భక్తులు వెంటరాగా వెంటరాగా పూజారి ఆలయమునకు వచ్చి అమ్మవారిని దర్శించుకుని సిరుమానుపై ఆసీనుడవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఊరురా ఉచ్చవాలే వీధి వీధిలో వేడుకులే బలేగా ఊరురా ఉచ్చవాలే వీధి వీధిలో వేడుకలే బలేగా ఊరురా ఉచ్చవాలే వీధి వీధిలో వేడుకులే బలేగా ఊరురా ఉచ్చవాలే వీధి వీధిలో వేడుకలే బలేగా ఇంటింట నైవేద్యాలే ప్రతి నోట అమ్మ పాటలే ఇంటింట నైవేద్యాలే ప్రతి నోట అమ్మ పాటలే అందరము జాతరలో ముందు కురుకుదాం అమ్మవారి ఆశీస్సులు అందుకుందాం. వచ్చిందయ్యా వచ్చిందయ్యా పైడి తల్లి జాతరే వచ్చిందయ్యా 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 పైడి తల్లి జాతరే వచ్చిందయ్యా పైడి తల్లి జాతరే వచ్చిందయ్యా పైడి తల్లి జాతరే వచ్చిందయ్యా. అలా పైడి తల్లి అమ్మవారిని జాతరకు తీసుకుని వచ్చి కన్యగా మృతి చెందినటువంటి ఆమెకు పసుపు కుంకుమలతో ఉన్న ముత్తైదువులంటే చాలా ఇష్టమని ఇష్టమని అంజల రథంపై ఐదుగురు ముత్తైదువులను కూర్చోబెట్టి కూర్చోబెట్టి ఊరేగింపులో పాల్గొంటారు. దాన్నే అంజల రథం అంటారు. అయితే చెరువులోనున్న అమ్మవారిని వెలికి తీసిన జాలర్లు జాలర్లు తమ కోరిక ప్రకారం ఊరేగింపులో వలతో తయారు చేసిన పాలధార గొడుగుతో ఆ జాలర్లు పాల్గొంటారు. ఇక అమ్మవారిని ఏమంటున్నారమ్మా? నువ్వనుకో నేననుకోరా నువ్వనుకో నేననుకోరా నువ్వనుకో నేననుకోరో రే మావయ్య పైడి తల్లి చలవనుకోరా ఓ మావయ్య పైడి తల్లి చలవనుకోరా నువ్వనుకో నేననుకోరా బలే బలే నువ్వనుకో నేననుకోరా అది అదిగో నువ్వనుకో నేననుకోరో రే మావయ్య పైడి తల్లి చలవనుకోరా ఓ మావయ్య పైడి తల్లి చలవనుకోరా పాలధార గొడుగులోన పాలధార గొడుగులోన పాలధార గొడుగులోన పైడి తల్లి పవలించగరా ఓయమ్మా ఓయమ్మా పవలించగరా ఓయమ్మా నువ్వనుకో నేననుకోనా బలే బలే నువ్వనుకో నేననుకోనా నువ్వనుకో నేననుకోరో మావయ్య పైడి తల్లి చలవనుకోరా ఓ మావయ్య పైడి తల్లి చలవనుకోరా కరములెత్తి మృక్కావమ్మా కరములెత్తి మృక్కావమ్మా కరములెత్తి మృక్కామమ్మా ఓయమ్మా కరుణించగరా ఓయమ్మా పైడి తల్లి కరుణించగరా ఓయమ్మా నువ్వనుకో నేననుకోనా బలే బలే నువ్వనుకో నేననుకోనా ఓహోహో నువ్వనుకో నేననుకోరో మావయ్య పైడి తల్లి చలవనుకోరా ఓ మావయ్య పైడి తల్లి చలవనుకోరా ఓ మావయ్య పైడి తల్లి చలవనుకోరా ఓ మావయ్య పైడి తల్లి చలవనుకోరా. అలా జాలర్లు అమ్మవారిని తీసుకుని వచ్చి ఆ సంబరంలో పాల్గొని ఉత్సవాలు వేడుకలు ఘనంగా చేస్తూ ఉంటారు. అయితే ఉత్సవం అనంతరం మూడు లాంతరుల వద్ద ఉన్న సిరిమానుకు సిరిమానుకు పూజలు చేసి ఆ పేడు ముక్కలను తీసుకుని వచ్చి ఆ రైతులు నాగల వద్ద ఉంచగానే ఆ తల్లి మహత్యం వల్ల సకాలానికి వర్షాలు పడ్డాయి. అరిషించిన రైతులు రైతులు హలాలు పట్టి పొలాలు దున్ని వయ్యారి భామలు వరికట్టలు చేత పట్టుకుని పట్టుకుని ఆ పైడి మామును తలుసుకుని ఊడుపులు సాగిస్తూ ఉన్నారట. ఏ విధంగానమ్మా? తొలకరి కురిసెరా ఓరన్నా నీవు పంట పైరయ్యరా రైతన్నా 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 కురవాలి కురవాలి వాడలే కురవాలి పండాలి పండాలి పంటలే పండాలి నిండాలి నిండాలి యాజిలే నిండాలి 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 యాజిలే నిండాలి పరిలోకి దూకరా ఓర అన్నా నీవు ప్రజలనే బ్రతికించుకోయన్నా బరిలోకి దూకెలా ఓరన్నా నీవు ప్రజలనే బ్రతికించరైతన్నా రండి రండన్నల్లారా కొయ్యాలి కోత కొడ పళ్ళ కూక కుళ్ళేసి కొయ్యాలి కోత పైడి తల్లి అమ్మను తలసి కొయ్యాలి కోత రండి రండన్నల్లారా కొయ్యాలి కోత కొడ పళ్ళ కూక కుళ్ళేసి
కొయ్యాలి కోత తండి దండన్నల్లారా ఆహా కొయ్యాలి కోత అడవల కూక కుళ్ళేసి ఆహా కొయ్యాలి కోత ఈ విధంగా కోతలు కోసి కోసి ఆ దండిగా పండిన పంటను చూసి చూసి ఆ రైతులందరూ కూడా అమ్మ దైవల్లే ఈ సంవత్సరం చక్కని పంటలు పండాయని అని ఆ పైడిమాంబకు చక్కని జాతర చేసుకుంటూ చేసుకుంటూ మరి పైడిమాంబ రూపంలో ఉన్నటువంటి ఆ కనకదుర్గ మాతను మాతను ఆ ప్రజలందరూ కలిసి ఏ విధంగా కొనియాడుతూ ఉన్నారమ్మా కనక దుర్గమ్మ కైలాస రాణి కాపాడవమ్మా భవానీ కాపాడవమ్మా భవానీ కనక దుర్గమ్మా కైలాస రాణి కాపాడవమ్మా భవానీ కాపాడవమ్మా భవానీ మణిమకుటాదారి మన్నిల్ చుగౌరీ మణిమకుటాదారి మన్నిల్ చుగౌరీ మహారాజ పుత్రి మలయావిహారి మలయావిహారి ఓ కనక దుర్గమ్మ కైలాస రాణి కాపాడవమ్మా భవానీ కాపాడవమ్మా భవానీ జగదేక మాత జయమీయవమ్మ జగదేక మాత జయమీయవమ్మ పగపూనకమ్మ పసివారమమ్మ పసివారమమ్మ కనక దుర్గమ్మ కైలాస రాణి కాపాడవమ్మా భవానీ కాపాడవమ్మా భవానీ కరిముకుని తల్లి ఓ కల్పవల్లి కరిముకుని తల్లి ఓ కల్పవల్లి అరమూతు చెల్లి ప్రాతిల్ తుమల్లి ప్రాతిల్ తుమల్లి ఓ కనక దుర్గమ్మ కైలాస రాణి కాపాడవమ్మా భవానీ కాపాడవమ్మా భవానీ అలా ప్రజలందరూ కూడా కొనియాడుతూ ఉండగా ఉండగా ఆ చల్లని తల్లి తల్లి కనకదుర్గ మాత మాత ఆ ప్రజలందరికీ కూడా చల్లని చూపులతో రక్షించి సదా కాపాడుతూ ఉండగా ఆ భక్తులు ఏ విధంగా కొనియాడుతూ ఉన్నారమ్మా పైడి మాంబ కథ విన్నా మీరు ధన్యులు ఓయమ్మా అయ్యాలపించినా మోక్షము పొందెదరు సోదర వీర కుమార పైడి మాంబ చరిత ఇలా ఆదిశక్తిగా పరాశక్తిగా శాంభవిగా శంకరిగా పరమేశ్వరిగా జగదేశ్వరిగా ఇలా ఎన్నెన్నో ఎన్నెన్నో రూపాలతో వెలసినటువంటి ఆ జగజ్జననైనటువంటి ఆ మహాతల్లి పైడిమాంబకు మరి మంగళహారతులతో కళ్ళు కళ్ళు నా పాద గజ్జలంజలు మ్రోయ కలహంస నడకల కలికి ఎక్కడికే కళ్ళు కళ్ళు నా పాద గజ్జలంజలు మ్రోయ కలహంస నడకల కలికి ఎక్కడికే జడాలో నా గంగను ధరించి ఉన్నతి జడాలో నా గంగను కరియుచి ఉన్నటి జగముల నేలే సాంబాశుని సన్నిధి మంగళం నిత్య జయ మంగళం మంగళం నిత్య జయ మంగళం మంగళం నిత్య జయ మంగళం అమ్మ మంగళం నిత్య జయ మంగళం